రోజు సాక్షి పేపర్లో జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం 4 సంవత్సరాల తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. మా నమ్మకం నువ్వే జగన్. రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పందన కార్యక్రమం అన్నిటికీ కూడా ఏ కార్యక్రమం చేసినా జగనన్న జగనన్న అని పేరు పెట్టుకొని ఎన్నో కార్యక్రమాలు మొదలుపెట్టాడు. ఈ 4 సంవత్సరాల్లో జగనన్నకు చెబుదాం అంటున్నట్టు 1902 హెల్ప్ లైన్ పెట్టాడు. ఏమి చెప్పాలా జగనన్నకు, ఎందుకు చెప్పాలా, చెప్తే ప్రయోజనం ఏమన్నా ఉందా? ఈ 4 సంవత్సరాల్లో చెప్పి 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 చెప్పిన వాళ్ళ నోళ్ళు పోయినాయి తప్ప ముఖ్యమంత్రి గారికి ఏమైనా చెవికి ఎక్కాయని అడుగుతున్నాను. ఎన్నికల సందర్భంగా పాదయాత్ర చేసి మీరు ఏ ఏ హామీలు చెప్పారు? పెన్షన్ 3000 రూపాయలు ఇస్తామన్నారే, మరి జగనన్నకు పెన్షన్ 3000 ఇస్తామని చెప్పినారు అని అడుగుదామా? జగనన్న గారు ఎక్కడిచ్చినారు? మీరు మైనారిటీల కోసం దుల్హన్ పథకం ఇస్తామన్నారు, అది చెప్తామా జగనన్న గారికి? రంజాన్కు క్రిస్మస్కు సంక్రాంతికి కానుకలు ఇస్తామన్నారు, అది చెప్తామా జగనన్న గారికి? మైనారిటీకి లోన్లన్నీ ఇస్తామని చెప్పినారు, మరి అది చెప్తామా జగనన్న గారికి? ఆరోగ్యశ్రీ పథకం కింద అన్ని కూడా ఆరోగ్యశ్రీలో చేరుస్తామన్నారు, మరి ఆరోగ్యశ్రీకి బిల్లులు ఇస్తున్నారా జగనన్న గారు? మరి ఈ విషయం ఆరోగ్యశ్రీ గురించి చెప్దామా జగనన్న గారికి? ఉద్యోగస్తులకు ఈరోజు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు, పెన్షన్ వాళ్ళకి పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు, నెల నెల అప్పులు తెచ్చుకుంటూ ఉన్నారు, మరి ఈ విషయం జగనన్న గారికి చెప్దామా? సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పినారు, మరి ఉద్యోగస్తులకు అంతా కూడా పోయి జగనన్న గారికి సిపిఎస్ రద్దు చేశారని చెప్తామా? కరెంటు బిల్లులు 1 రూపాయి కూడా పెంచమని చెప్పారు, మరి 4 సంవత్సరాల్లో కూడా కరెంటు బిల్లు 6 నెలలకు ఒకసారి పెంచుతానే ఉంటారు, మరి ఈ విషయం చెప్తామా జగనన్న గారికి? రైతులకు రాయలసీమ అంతటా కూడా గత ప్రభుత్వం 90% సబ్సిడీ ఇచ్చేది డ్రిప్ ఇరిగేషన్, మరి ఈరోజు ఆ డ్రిప్ ఇరిగేషన్ ఎందుకు కొనసాగించలేదు, ఎందుకు డ్రిప్ పరికరం ఇవ్వలేదని చెప్పి జగనన్న గారికి చెప్తామా? ఫామ్ ఎక్విప్మెంట్ ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వడం లేదు జగనన్న గారికి అని చెప్పి జగనన్న గారికి చెప్తామా? జిల్లా విషయానికి వస్తే మీరు ముఖ్యమంత్రి అయితే స్టీల్ ఫ్యాక్టరీ భూమిపూజ చేశారు, మరి అది ప్రారంభమై స్టీల్ ఫ్యాక్టరీ స్టీల్ అంతా కూడా రాడ్లు మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి విదేశాలకు పోతుందని జగనన్న గారికి చెప్తామా? 3 సార్లు భూమిపూజ చేశారు, ఎన్నిసార్లు ఎన్ని టన్నుల స్టీల్ ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేసి ఎంత ఎంత మేరకు ట్యాక్స్లు వచ్చాయో జగనన్న గారికి చెప్తామా? ఇదే జిల్లాలో మీ ఎన్నికల సందర్భంగా శనగ పంటకు 6500 రూపాయలు క్వింటాల్ కొనుక్కుంటాము మా అధికారంలోకి వస్తామని చెప్తున్నారు జగనన్న గారు, మరి ఈ 4 సంవత్సరాల్లో ఎప్పుడన్నా శనగ పంట కొన్నారా 6500కు? ఈరోజు రైతులకు 4000 రూపాయలు కూడా అమ్ముడుపోక ఇబ్బందులు పడుతున్నారు, ఈ విషయం జగనన్న గారికి చెప్దామా? చెన్నూరులో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పినారు, మీరు పొద్దుటూరులో ఉన్న మిల్క్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పినారు, నందలూరులో ఉన్న ఆల్మండ్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పినారు, ఈ ఫ్యాక్టరీలన్నీ తెరిపించి ఉద్యోగాలు ఇచ్చేనారని చెప్పి ధన్యవాదాలు చెప్తామా జగనన్న గారికి? ఇరిగేషన్ ప్రాజెక్టు విషయానికి వస్తే 15000 కోట్లతో మీరు ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కొత్త కొత్త ఎన్ని జీవోలు ఇచ్చి శంకుస్థాపన చేశారు, రాజోలి ప్రాజెక్టు ప్రారంభించారు, మరి అది పూర్తి అయ్యి నీళ్ళన్నీ నిల్వ చేశారా అని జగనన్న గారికి చెప్తామా? జిఎన్ఎస్ఎస్ కాలంలో పూర్తి చేసి ఇరిగేషన్ ఇస్తామని చెప్తారు, మరి ఇరిగేషన్ ఇచ్చి పంటలన్నీ పండిపోయినాయని జగనన్న గారికి చెప్తామా? పులివెందులో మైక్రో ఇరిగేషన్ అంటే రిజర్వాయర్లలో పైడిపాలెం కానీ చిత్రవతలో కానీ నీళ్ళు నుండి మైక్రో ఇరిగేషన్ లేక రైతులు
చివరి ఎకరాకు నీళ్ళు అంతా ఇబ్బంది పడుతున్నారు. మరి మీరు అధికారంలోకి వచ్చినాక మైక్రో ఇరిగేషన్ అంతా ఇచ్చేసాము, పంటలకు నీళ్ళు వచ్చేసినాయని చెప్పి జగనన్న గారికి ధన్యవాదాలు చెప్పేస్తామా? అమ్మఒడి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పినారు. మరి మీరు ఇంటికి ఒకరికి పరిమితం చేశారు, ఇద్దరికి ఇచ్చేసినారు, ధన్యవాదాలు అని చెప్పేస్తామా? ఆసరా ప్రోగ్రామ్ కింద ఇప్పటికీ కూడా డబ్బులు అందలేదు. మరి ఈ విషయం జగనన్న గారికి చెప్దామా? ఈరోజు జిల్లాలో ఇళ్ల నిర్మాణం చేశారు, జగనన్న ఖాళీలు అని చెప్పారు. ఒక్కరికన్నా ఒక్క ఇంటికన్నా మీరు లబ్ధిదారునికి తాళాలిచ్చి గృహప్రవేశం చేసుకోమని చెప్పి ధన్యవాదాలు చెప్తామా? ఒక్క ఇంటికన్నా తాళాలు ఇచ్చారా వీళ్ళు? దాన్ని చూసుకో ధన్యవాదాలు చెప్తామా జగనన్న గారికి? కాంట్రాక్టర్లకు బిల్లు లేక ఎక్కడి నిర్మాణాలు అక్కడ ఆగిపోయినాయి, ఇవి పూర్తి చేస్తే లబ్ధిదారులకు వస్తాయి. మరి ఈ విషయం జగనన్న గారికి చెప్తామా? ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్ని విషయాలు జగనన్న గారికి చెప్పాలనో. గ్రామీణ ప్రాంతాల్లో అకాల వర్షాలతో రోడ్లన్నీ గుంతలమయం అయిపోయినాయి, మనుషులు తిరగలేకున్నారు. మరి ఆ రోడ్లన్నీ వేసేసారని చెప్పి ధన్యవాదాలు చెప్తాము జగనన్న గారికి. పండ్ల తోటలన్నీ కూడా అకాల వర్షాలతో మామిడి తోటలన్నీ కూడా దెబ్బతినిపోయినాయి. మరి క్రాప్ కాంపెన్సేషన్ ఏమన్నా ఇచ్చినారని ధన్యవాదాలు చెప్తాము జగనన్న గారికి. ఏ విషయంలో జగనన్న గారికి చెప్తే ఏం ప్రతిఫలం వస్తుంది రాష్ట్రానికి? ఈ 4 సంవత్సరాల్లో మీకు స్పందన కార్యక్రమం ద్వారా ఎస్పీలు కలెక్టర్లు స్పందన కార్యక్రమం పెట్టారు. కలెక్టర్లు కిందికి ఎండాఫ్ చేస్తాడు, ఇన్స్పెక్టర్లు వేస్తారు, కలెక్టర్లు ఎంఆర్ఓలకు ఎండాఫ్ చేస్తారు, ఎస్పీ ఎస్ఐలు సిఐలకు ఎండాఫ్ చేస్తారు, లబ్ధిదారులు అక్కడికి పోతారు, వాళ్ళు బెదిరించి సమస్య పరిష్కారం అయిపోయిందని చెప్పి రాయించుకొని స్పందన కార్యక్రమంలో సమస్యలన్నీ పరిష్కరించేసామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప నిజంగా లబ్ధిదారులు నేను స్పందన కార్యక్రమానికి పోతే నా సమస్య పరిష్కారమైందని సంతోషం సంతృప్తి వ్యక్తం చేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? మరి ఈ విషయం జగనన్న గారికి చెప్దామా? ఏ విషయం చెప్పినా ఈ 4 సంవత్సరాల్లో ఏ విషయంలోనూ ఈ ప్రభుత్వానికి స్పందన కరువు. అధికారం ముఖ్యమంత్రి పీఠం ధ్యేయంగా జగనన్న గారు పవర్ను అనుభవిస్తున్నాడు తప్ప ఈ రాష్ట్రంలో ప్రజలకు చేయాలని కానీ మంచి చేయాలని కానీ రాష్ట్ర అభివృద్ధిని కానీ ప్రజల పేద ప్రజల సంక్షేమాన్ని కాంక్షించి కానీ వాళ్ళ అభ్యున్నతిని కాంక్షించి కానీ పరిపాలన చేసినట్టయితే ఈ ప్రజలను ఎక్కడా కూడా సంతృప్తి వ్యక్తం చేసి దాగలను. జగనన్న గారికి చివరిగా ఒకటే ఒక విషయం చెప్పాలా? జగనన్న గారు మీ టైం అయిపోయింది, ఇంకా మీరు వెళ్ళిపోండి, ఈ విషయం అయితే మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నామని చెప్పి ప్రజల నుంచి పొద్దున్నే ఆ కాల్ సెంటర్కి ఫోన్ చేస్తే కాల్ సెంటర్ లో ప్రజలు అదే చెప్తా ఉన్నారు, జగనన్న గారు టైం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు 4 సంవత్సరాలుగా వచ్చిన కార్యక్రమాల్లో భాగంగా ఇది కూడా జగనన్న మీరే మా నమ్మకమని స్టిక్కర్ అందిస్తా ఉంటే ఆ స్టిక్కర్ పీకేసి మురికాలంలో వేస్తున్నారు. సంఘటనలు ఎన్నో చూస్తూ ఉన్నాం మేము. జగనన్న గారికి టైం అయిపోయింది, జగనన్న గారు మీరు వెళ్ళిపోవచ్చు. ఇది ప్రజల నుంచి స్పందన.